హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా, రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కరీంనగర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. నెల్లూరు జిల్లా వెడోలూరు మండలం వావిళ్ల గ్రామంలో నేను బడికిపోతా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి విద్యపై అవగాహన కల్పించారు. ప్లకార్డులు పట్టుకుని విద్యకు సంబంధించిన నినాదాలు చేస్తూ పాఠశాల నుండి వావిళ్ల జీసీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ప్రదర్శించారు. అనంతరం స్కూల్ హెడ్ మాస్టర్ వై చెంచరామయ్య మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉపాధ్యాయులు బడియుడి పిల్లల తల్లిదండ్రులకు విద్యపై అవగాహన కల్పించి పాఠశాలలో చేర్చే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఏ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రమాదేవి, వావిళ్ల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కె సునీల్, కె మురళి, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడంటే అక్కడ పనులకో, ఇటుక బట్టీలకో, పొలం పనులకో, తర్వాత ఈ కళ్ళుగీత పనులకు వాటికి పంపించకుండా పాఠశాలకు పంపి వాళ్ళ భవిష్యత్తుకు బాట వేయాల్సిందిగా కోరుతూ ఉన్నా. చెంచురామయ్య, నేను వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ వన్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు అంటే 24/6/2024 వావిళ్ళ ఉన్నత పాఠశాల విద్యార్థుల చేత ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందో నేను బడికి పోతా అనే కార్యక్రమం మీద మా విద్యార్థుల చేత బడి బయట ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మండల విద్యాశాఖాధికారి 2 వెంకటేశ్వర్లు గారు, ఈ పాఠశాల పరిధిలో ఉన్నటువంటి వావిళ్ళ ఎంపీటీసీ శ్రీమతి రమాదేవి గారు, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ సునీల్ గారు, మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పాటుగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, మా పాఠశాలతో పాటు మా ఆవరణ ఉన్నటువంటి మెయిన్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి గారు, ఈ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ గ్రామం నుంచి సెంటర్లో ఉన్నటువంటి వావిళ్ళ జీసీ వరకు ఈ ర్యాలీని జరిపి ఎక్కువగా డ్రాప్అవుట్స్ ఉన్నటువంటి ఈ జీసీ ఉపాధ్యాయుల చేత అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఎవరెవరైతే పాఠశాల మానేసి ఉన్నారో 6 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులను గడప గడపకు తిరిగి గుర్తించి వారిని మళ్ళా పాఠశాలలో చేర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి బిడ్డల యొక్క భవిష్యత్తు అనేది ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటుంది. కాబట్టి పిల్లలు పనికి పోకుండా 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా పాఠశాలలో చేర్చాలని, వాళ్ళకు కావలసినటువంటి పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, బ్యాగ్ కావచ్చు, బూట్లు కావచ్చు, ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం కావచ్చు, తర్వాత రోజు మార్చి రోజు చిక్కీలు కావచ్చు, పౌష్టికాహారం ఉండాలనేసి వారంలో 5 రోజులు కోడిగుడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పి. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.